మనసుకు ఇట్లా అత్తకపోతున్నాయా, అది బండి మీద పోతున్నాయి గానీ ఆ మాటలే గుర్తుకు వస్తున్నాయి, మీరు చెప్పే మాటలే గుర్తుకు వస్తున్నాయి. ఎలా అంటే ఇంకా కుటుంబం అంటే ఎలా ఉండేది అనేది మీరు ఆ ప్రోత్సాహానికి చాలా మీరు ఆదరణ అవుతున్నారయ్యా. అలాంటి ఆదరణ ఎక్కడ దొరకలేదు. చాలా ఎన్నిసార్లు నేను చూసిన గానీ కొద్ది కొద్దిగా టచ్ అంతే. ఈమెను తీసుకుపోయేవాడిని నేను, ఈ ఇక్కడ చెప్పి సికింద్రాబాద్ దగ్గరికి తీసుకెళ్ళేవాడిని, 500 తీసుకెళ్ళేవాడిని, కానీ బాధ పెట్టేవాడిని. దేవుడు అంటే అంత ఇంట్రెస్ట్ లేకపోయేది. కానీ ఎప్పుడైతే మీ ఇక్కడికి వచ్చానో అప్పటి నుంచి నాలోగా దేవుడు ఇంకా మారుమని సరే రోజు రోజుకు ఇంకా ప్రార్థన లేనిది, బైబుల్ లేనిది నేను ఉండలేకపోతున్నా. అప్పటి నుంచి మారిన తర్వాత ఈ 6 నెలలు ఎప్పుడైనా పట్టడం కానీ ఏమీ లేదు. ప్రభుకే మహిమ కలుగును గాక. ఆమేన్. ఒక 1000 స్వతంత్ర సాక్ష్యాల కంటే ఇలా మార్పు చెందిన సాక్ష్యం ఒక్కటి అద్భుతం అనమాట అండి. కనుక వినండి, ఒక పాపి మార్మనిస్ పొందాలి, పరివర్తన చెందాలి. ఎన్నో సంఘాలు తిరిగారట, ఎక్కడ అతనికి వాక్యం పట్టుకోలేదట. మరి అద్భుతం చూడండి, అలా దేవుడు అట మార్చేసి అక్కడి నుంచి జీవిస్తున్నాడట. అక్రమంగా వచ్చి అర్జునుడు నాకు వద్దు అని చెప్పేసి ఇచ్చే జీవితం తీసుకున్నాడట. అంతేకాదు చెల్లెముకి ఒకసారి స్టెప్స్ మీద పడిపోయాడు, భయంకరం పెయిన్ అట. గ్యాస్ కొట్టుకుంటేనే కానీ తగదు, లేదంటే ఇక మెట్లు ఎక్కినా ఏదైనా కోల్డ్ వాటర్ తాగినా డస్ట్ లేసినా డస్ట్ మరి భార్య భర్తలతో చెక్ చేసుకున్నారు. He's not worried about the camel. That's Snuggy. ప్రభుకే మహిమ కలుగును గాక.